పుల్తెల్లో బ్రేకింగ్ న్యూస్. లగచర్ల కుట్రలో మరో ట్విస్ట్ నెలకొంది. అసలు తాను విచారణలో ఎక్కడా కేటీఆర్ పేరు చెప్పలేదని, అసలు తనను పోలీసులు విచారణ చేయలేదన్నారు పట్నం నరేందర్ రెడ్డి. తన పేరుతో పోలీసులు ఇచ్చిన కన్ఫెన్షన్ రిపోర్ట్ తప్పన్నారు పట్నం. దీనికి సంబంధించి కొడంగల్ కోర్టులో తన న్యాయవాదులతో విడవిటి దాఖలు చేయించారు పట్నం. అసలు రిమాండ్ రిపోర్ట్లో ఏముందో కూడా తనకు తెలియదన్నారు పట్నం. రైట్, ఇక లగచర్లలో ఏ విధంగా కలెక్టర్ పై దాడి జరిగిందో ఆ విషయం మనందరికీ తెలిసిన విషయమే. ఇక ఈ దాడి ఘటనలో ఆయన ఇప్పటికే చూసుకుంటే పోలీసులు అదుపులో ఉన్నారు పట్నం. ఆయన విచారణకి సంబంధించి కేటీఆర్ పేరు చెప్పారు, కేటీఆర్ హస్తం ఉంది కుట్రలో. ఆయన ప్రకారమే, ఆయన మాట ప్రకారమే ఈ విధంగా దాడికి ప్లాన్ చేశామని కూడా పోలీసులు ఒక రిపోర్ట్ ఇచ్చారు. అయితే ఆ రిపోర్ట్కి సంబంధించి నేను ఎక్కడా అటువంటి వ్యాఖ్యలు వాడలేదని చెప్తున్నారు పట్నం. అసలు తను విచారణలో ఎక్కడా కూడా కేటీఆర్ పేరే ప్రస్తావించలేదంటున్నారు. పోలీసులు తనను విచారణ చేయలేదంటున్నారు పట్నం నరేందర్ రెడ్డి. తన పేరుతో పోలీసులు ఏదైతే ఒక రిపోర్ట్ ఇచ్చారో అది తప్పు అంటున్నారు పట్నం. దీనికి సంబంధించి కొడంగల్ కోర్టులో కూడా ఆయన న్యాయవాదులతో ఒక అఫిడవిట్ కూడా దాఖలు చేయించినట్లు కూడా తెలుస్తుంది. అసలు రిమాండ్ రిపోర్ట్లో ఏముందో కూడా నాకు తెలియదు అంటున్నారు పట్నం. మరి చూడాలి, అసలు రిమాండ్ రిపోర్ట్లో నిజంగా పట్నం ఇచ్చిన కన్ఫెన్షనే అక్కడ నోట్ చేశారా లేదా అనేది మనం చూడాలి. అయితే ఇప్పటికే పట్నం, నేనైతే పోలీసుల విచారణలో ఎక్కడ కూడా కేటీఆర్ పేరుని ప్రస్తావించలేదని చెప్తున్నారు. సో దీనికి సంబంధించి మరి ఏ విధంగా కన్ఫెన్షన్కి వస్తుందో చూడాలి. లగచర్ల కుట్రలో మరో ట్విస్ట్ నెలకొంది. అసలు తాను విచారణలో ఎక్కడా కేటీఆర్ పేరు చెప్పలేదని, అసలు తనను పోలీసులు విచారణ చేయలేదంటున్నారు పట్నం నరేందర్ రెడ్డి. తన పేరుతో పోలీసులు ఇచ్చిన కన్ఫెన్షన్ రిపోర్ట్ తప్పంటున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే కొడంగల్ కోర్టులో తన న్యాయవాదులతో అఫిడవిట్ కూడా దాఖలు చేయించానంటున్నారు పట్నం. అసలు రిమాండ్ రిపోర్ట్లో ఏముందో కూడా తనకు తెలియదంటున్నారు పట్నం. ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందిస్తారు. రైట్ నగేష్, ఏదైతే పోలీసులు ఇచ్చారో రిపోర్ట్, అందులో కేటీఆర్ పేరు నేను ప్రస్తావించలేదంటున్నారు పట్నం. అసలు ఆ రిపోర్ట్లో ఏముందో కూడా నాకు తెలియదు అంటున్నారు, దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? పట్నం నరేందర్ రెడ్డి నిన్న రాత్రి పోలీసులు చెర్లపల్లి జైలుకు రిమాండ్కు తరలించారు. రిమాండ్కు 14 రోజుల పాటు రిమాండ్ కోర్టు పొడిగించింది. కొడంగల్ కోర్టులో నిన్న రిమాండ్ రిపోర్ట్ని కూడా పోలీసులు దాఖలు చేశారు. పట్నం నరేందర్ రెడ్డి కంటే ముందు కూడా 16 మంది అరెస్ట్ అయ్యారు. వాళ్ళందరినీ పర్గి సబ్ జైల్లో ఉంచిన పరిస్థితి. నిన్న ఈ కేసులో కూడా చాలా డెవలప్మెంట్స్ జరిగాయి. పట్నం నరేందర్ రెడ్డి ఎంటైర్ ఈ దాడి కేసుకు సంబంధించి A1గా ఉన్నాడు, A2గా సురేష్ ఉన్నాడు. మిగతా వాళ్ళంతా A3 మొదలుకొని A49 వరకు కూడా నిందితులుగా రిమాండ్ రిపోర్ట్లో చేర్చిన పరిస్థితి. నిన్న జైలుకు వెళ్ళిన తర్వాత ఇవాళ ఉదయం మాజీ మంత్రి హరీష్ రావు చెర్లపల్లి జైలుకు ములాఖాత్ మీద వెళ్ళాడు. హరీష్ రావుతో పాటే లాయర్లు కూడా ములాఖాత్ మీద లోపలికి వెళ్ళిన పరిస్థితి. అక్కడే హరీష్ రావు చెప్పిన విధంగానే ఒక లెటర్ అయితే రాసినట్టుగా తెలుస్తుంది. అంటే కేటీఆర్ పేరు అనేది ప్రస్తావనకు రిమాండ్ రిపోర్ట్లో వచ్చింది. కేటీఆర్ ఆదేశాల మేరకే కలెక్టర్ పైన, ప్రత్యేక అధికారి వెంకటరెడ్డి పైన, అలాగే మిగతా అధికారుల పైన దాడి చేసినట్టుగా రిమాండ్ రిపోర్ట్లో ఆ పాయింట్ని పోలీసులు మెన్షన్ చేశారు. తను కన్ఫెషన్ ఇచ్చినట్టుగా కూడా రిమాండ్ రిపోర్ట్లో రాయబడింది కూడా. మరి అదే రిమాండ్ రిపోర్ట్ని ప్రస్తుతం పట్నం మహేందర్ రెడ్డి వ్యతిరేకిస్తూ ఇవాళ నిన్న రిమాండ్ రిపోర్ట్ ఆల్రెడీ కోర్టులో ఫైల్ అయిన తర్వాత అలా ఉదయం కేటీఆర్ పేరు ఎందుకు వచ్చిందనేది కూడా బీఆర్ఎస్ నేతలు డైలమలో పడ్డట్టున్నారు. మరి మాజీ ముఖ్యమంత్రి కుమారుడిగా మాజీ మంత్రి కేటీఆర్ ఉన్నాడు కాబట్టి మరి తామే దాడి చేస్తున్నామని చెప్పామని చెప్పి ఆ రిమాండ్ రిపోర్ట్లో పట్నం నరేంద్ర రెడ్డి చెప్పడంతో మొత్తానికైతే బీఆర్ఎస్ పార్టీ డైలమలో పడింది. ఆ డైలమానే ఇప్పుడు వ్యతిరేకించే విధంగా ఒక అఫిడవిట్ని కొడంగల్ కోర్టులో దాఖలు చేసిన విషయాన్ని మనం స్పష్టంగా చూడవచ్చు. ఎందుకంటే నేను ఏదైతే రిమాండ్ రిపోర్ట్ చెప్పానో ఆ రిమాండ్ రిపోర్ట్లో కేటీఆర్ పేరును ప్రస్తావించలేదు. ఆ రిమాండ్ రిపోర్ట్లో ఏమి రాయబడిందో నాకు తెలియదు. ఆ రిమాండ్ రిపోర్ట్లు పోలీసులే తయారు చేయించుకున్నారు. ఆ దాడికి నాకు ఎలాంటి సంబంధం లేదనేది పట్నం నరేందర్ రెడ్డి చెప్తున్న వర్షన్. కానీ ఇవాళ ఒక వీడియో బయటకు వచ్చింది. పట్నం నరేందర్ రెడ్డి దాడికి సంబంధించి చిన్న చిన్న వ్యవహారాలే, దాడులే జరుగుతున్నాయి, ఇది ఒక షాంపిల్ మాత్రమే, తదుపరి జరిగే దాడులు మాత్రం చాలా గట్టిగా ఉండాలి,
ముఖ్యమంత్రి వచ్చినా, ఉప ముఖ్యమంత్రి వచ్చినా, కాంగ్రెస్ నాయకులు వచ్చినా, అధికారులు వచ్చినా ఎవరిని వదిలిపెట్టకూడదు, తరిమి తరిమి కొట్టాలి అనే ఒక 2 నిమిషాల నిడివిగల వీడియో పట్నం నరేందర్ రెడ్డి మరి దాడికి పురుగొలిపినట్టు స్పష్టమవుతుంది. అంటే ఇక్కడ 2 విషయాలు ఖచ్చితంగా చూడవచ్చు, ఒకటి అఫిడవిట్, ఒకటి పట్నం నరేందర్ రెడ్డి మాట్లాడే మాటలు. ఇక నిన్న పరిగి పోలీస్ స్టేషన్ దగ్గరికి పట్నం నరేందర్ రెడ్డి అంటే నిన్న కాక మొన్న వచ్చిన సమయంలో కూడా బీఆర్ఎస్ పార్టీ దాడులను ప్రోత్సహించే సంస్కృతి లేదని కూడా చెప్పాడు. మరి అదే నరేందర్ రెడ్డి దాడి చేయాలి, ఇష్టం వచ్చిన రైతులు కొట్టాలి, ఫార్మాకి ఎవరు భూములు ఇవ్వకూడదనే యాంగిల్ని ప్రోత్సహించాడు. అంటే డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్లో పోలీసుల దర్యాప్తు జరుగుతున్న కొద్దీ మాటలు మారుస్తుండనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇక సిడిఆర్ రిపోర్ట్ చూస్తే కనుక, కాల్ డాటా రికార్డు చూస్తే కనుక 84 సార్లు సురేష్తో పట్నం నరేందర్ రెడ్డి మాట్లాడినట్టుగా రిమాండ్ రిపోర్ట్లోనే పోలీసులు స్పష్టం చేశారు. అంటే ముఖ్యమంత్రి కాన్స్టిట్యున్సీ, రేవంత్ రెడ్డి కాన్స్టిట్యున్సీ ఉన్న క్రమంలో ఎంత బదనాం చేస్తే అంత ఈ కేసుని ఫ్లేయర్ చేయాలనే యాంగిల్ కనిపిస్తుందని చెప్పచ్చు. కానీ పోలీసులు మాత్రం ఈ కేసులో వెనక్కి తగ్గని పరిస్థితి కొనసాగుతుంది. కాసేపటి క్రితం లగచర్ల బాధితుల పేర్ల మీద కూడా సోమాజిగూడలో ఒక ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆ ప్రెస్ మీట్ని ఖైరతాబాద్ సంబంధించిన బీఆర్ఎస్ లీడరు మన్నె గోవర్ధన్, మన్నె కవితలు ఒక 30-40 మంది బౌన్సర్లను తీసుకొచ్చి బాధితులు వీళ్ళని చెప్పి మా భూములు లాక్కుంటున్నారనే ఒక ప్రెస్ మీట్ కూడా నిర్వహించారు. అంటే ఇంత అంటే అందులో కూడా ఆ ప్రెస్ మీట్లో కూడా ప్రధాన ఛానల్స్ ఏవీ లేవు. 30 నుంచి 40 యూట్యూబ్ ఛానల్స్లే అక్కడ వేదికగా ఎంచుకున్నారు. కేవలం 4-5 శాటిలైట్ ఛానల్లు అక్కడ ఉన్నాయి. అంటే ఎంత ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తున్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది. మొత్తానికైతే ఈ కేసుని ఎంత ఫ్లేర్ చేయాలనేది వాళ్ళ ఉద్దేశాలు కూడా స్పష్టంగా తెలుస్తున్నాయి. కానీ పోలీసులు మాత్రం కొడంగల్ కోర్టులో ఇవాళ మధ్యాహ్నం కస్టడీ పిటిషన్ 7 రోజులు నరేందర్ రెడ్డిని ఇవ్వాలని చెప్పి దాఖలు చేశారు. కోర్టు సోమవారానికి విచారణ వాయిదా వేసింది. గ్రౌండ్ లెవెల్లో చాలా ఇంపాక్ట్ కనిపిస్తుంది. ఎందుకంటే పట్నం నరేందర్ రెడ్డి దర్యాప్తులో క్లియర్గా చెప్పాడు. అదే అలాగే సురేష్ కూడా ఇప్పటికీ అండర్గ్రౌండ్లోనే పరారులో ఉన్నాడు. మరి సురేష్ వచ్చిన తర్వాత మరి పట్నం నరేందర్ రెడ్డి సురేష్కి జరిగిన సంభాషణ చూడొచ్చు. అలాగే సురేష్ కూడా ప్రతి ఏదైతే కలెక్టర్ ఉండో వికారాబాద్ కలెక్టర్ను కూడా పక్కకు తీసుకెళ్ళి అక్కడి నుంచి డైవర్ట్ చేసి దాడి చేసే విధంగా ప్రోత్సహించే వీడియోలు కూడా స్పష్టంగా అర్థమవుతున్నాయి. ఇక ఇందులో కడా ప్రత్యేక అధికారం ఉన్న వెంకటరెడ్డిని మాత్రం చితకబాదారు, సావు అంచులకు తీసుకుపోయిన పరిస్థితి. ఇవాళ ఉదయం మనం కూడా వెళ్ళినప్పుడు గజగజ వణుకుతున్నాడు. అంటే వెంకటరెడ్డి అంటే ఎవరొచ్చి తన ఇంటికి ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు, మళ్ళీ దాడి చేస్తారన్న యాంగిల్ వాళ్ళ కుటుంబానికి జరిగింది. అంటే అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు పాలించింది, మరి ఇదే అధికారులను పట్టుకొని చాలా వరకు ఎంతమంది భూములు లాక్కున్నారు. అంటే సిద్దిపేటలో జరిగిన ఇష్యూ కూడా చూడవచ్చు. అంటే అక్కడ కట్టడాలు కట్టడం, చెరువులు కట్టడం, మల్లన్న సాగర్ నిర్మించడం తదితర విషయాలన్నింటినీ కూడా ఖచ్చితంగా చూడవచ్చు. కానీ ఇందులో ఏదైతే రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్తున్నాడు, ఫార్మా కంపెనీ పెడతామా పెట్టమా తెలియని విషయం, కానీ దాడులు మాత్రం సరికాదంటున్నారు. ఇప్పటికే అధికారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న పరిస్థితి మనం చూడవచ్చు. అధికారులు కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. మధ్యాహ్నం లంచ్ సమయంలో నల్ల బ్రాడ్జీలు పెట్టుకొని వాళ్లకు విధులకు హాజరైన పరిస్థితి. ఇప్పటికే ఐఏఎస్ అధికారుల సంఘం కూడా ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తోంది. ఆ ఖండం నుంచి బయటపడడం కోసమే రకరకాల ఎత్తుల కూడా బీఆర్ఎస్ పార్టీ వేస్తుందని అర్థం చేసుకోవచ్చు. రేపు సోమవారం కస్టడీ పిటిషన్ సంబంధించిన విచారణ కొనసాగుతుంది. అందులో 3 రోజులు 4 రోజులు నరేందర్ రెడ్డిని ఇస్తారా, మరి నరేందర్ రెడ్డి ఆ కస్టడీలో ఏం చెప్తాడు, కస్టడీ చెప్పిన తర్వాత మళ్ళీ అఫిడవిట్ ఏం దాఖలు చేస్తాడని కూడా తదుపరి విచారణలో తేలే అవకాశం కనిపిస్తుంది. ఒక్కసారి నగేష్ మనం చూస్తూ ఉన్నాము, అసలు అఫిడవిట్లో ఏముంది ఒక్కసారి క్లియర్గా చెప్తారా, ఫస్ట్ నుంచి ఆయన ఏమి ఇచ్చాను నేను దాంట్లో ఏవైతే ఉన్నాయో అంశాలు నేను చెప్పలేదు అంటున్నారు, బట్ దీంట్లో మాత్రం కొన్ని విషయాలు చాలా పొందుపరిచి ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్ విషయాలు. ఒక్కసారి అఫిడవిట్ ఒకసారి చెప్తారా దాంట్లో ఏముందో? అంటే అందులో స్పష్టంగా చెప్తున్నారు, కేటీఆర్ పేరుని నేను ప్రస్తావించలేదు, రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు ఏం రాశారో నాకు తెలియదు, ఆ రిమాండ్ రిపోర్ట్కు సంబంధించి నాకు సంబంధం లేదు, విచారణలో నేను ఎలాంటి విషయాలు వెల్లడించలేదు, ఆ దాడికి నేను కారణం కాదు. అది 2 పేజీల రిపోర్ట్ రాశారు. కింద 3 లాయర్ల ఫోటోలు పెట్టి ములాఖత్తు సమర్పించినట్టుగా కూడా ఆ లెటర్ని అఫిడవిట్ని బయటకు రిలీజ్ చేశారు. ఆ లెటర్ కూడా పట్నం నరేందర్ రెడ్డి తన స్వహస్తాలతో రాసింది కూడా కాదు. లాయర్లు ఏదైతే ఆ డాక్యుమెంటరీ ప్రిపేర్ చేశారో ఆ డాక్యుమెంట్ పైన పట్నం నరేందర్ రెడ్డి సంతకం చేసినట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇవాళ మాజీ మంత్రి హరీష్ రావు చెర్లపల్లి జైలు ములాఖాతుకు వెళ్ళినప్పుడే ఈ వ్యవహారం అంతా వాళ్ళు ఆ ప్లాన్డ్గానే చేసినట్టుగా తెలుస్తుంది. ఆ క్రమంలోనే పట్నం నరేందర్ రెడ్డి ములాఖాతులో కలిసి దానిపైన అఫిడవిట్ పైన సంతకం తీసుకొని బయటకు వచ్చిన తర్వాతనే కొడంగల్ కోర్టులో దాఖలు చేశారు. తదుపరి అది మీడియాకు రిలీజ్ చేసినట్టు మనకు స్పష్టమవుతుంది.
రైట్, థ్యాంక్స్ ఫర్ ద బీట్.